బలవన్మరణం చెందిన వాళ్ళు, హత్య చేయబడిన వాళ్ళు, వాళ్ళు ప్రేతమై తిరుగుతుంటారు. హఠాన్మరణం చెందిన వాళ్ళు మళ్ళీ యుద్ధంలో వెంటనే మరణించిన వాడికి వీరస్వర్గం వస్తుంది. అలా కాకుండా గాయాలు తగిలి 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 కొన్నాళ్ళు బాధపడి మరణించాడు అనుకోండి, ఏమో వాడు ఎక్కడికి పోతాడు? వాడు ప్రేతం కావచ్చు. కనుక పీక్కోని పీక్కోని మరణించిన వాడు, బాధపడుతూ బాధపడుతూ మరణించిన వాడు, యుద్ధం ఉన్నది, ఒకసారి తలకాయ తెగిపోయింది, ఏదో తుపాకీ గుండు లోపలికి దూసుకుపోయింది, ఫిరంగీ గుండు వచ్చినాయి, బాంబులు పడ్డాయి, మరణించారు. ఆ మరణాలు వేరు. ఈ మరణాలలో యుద్ధ మరణాలకు మాత్రం విలువ ఇచ్చింది. ద్వావిమౌ పురుషములోకి సూర్యమండల భేదినౌ పరివ్రాట్ యోగయుక్తశ్చ రణేచ అభిముఖే హతః. ఇద్దరు పురుషులు, ఇద్దరు మనుష్యులు సూర్యమండలాన్ని ఛేదించుకొని పైకి వెళ్తారు. ఎవరు వాళ్ళు? పరివ్రాట్ యోగయుక్తశ్చ, యోగయుక్తుడైనటువంటి పరివ్రాజకుడు వెళ్తాడు. రణేచ అభిముఖే హతః, యుద్ధం చేస్తూ శత్రువు చేతుల్లో అప్పటికప్పుడు మరణించినవాడు. మరణించేటప్పుడు ఇక బాధ, వేదన, రోగము ఏముండదు. ఆ క్షణంలో మరణించాలి. అలా మరణించిన వాడు వెళ్ళిపోతాడు పైకి. మిగిలిన వాళ్ళంతా బలవన్ మరణాలు, హఠాన్ మరణాలు, బాంబులు పడ్డాయి, ఏదో జరిగింది, నీళ్ళలో పడ్డాడు, ఓడ పేలిపోయింది, ప్రమాదాలు జరుగుతున్నాయి, వాళ్ళంతా ప్రేతములుగాక తప్పదు. కొంతమంది అనుకుంటారు ఈ కష్టాలేం పడలేకుండా హాయిగా సూసైడ్ కమిట్ చేసుకుందాం. చేస్తే ఏం లేదు, పైన పోయి ఇంకాస్త బాధలు పడాలి, ఇంకాస్త బాధలు పడాలి, ఇంకొంచెం కష్టాలు పడాలి, ఇంకొంచెం వేదన అనుభవించాలి. ఇక్కడ మీకు ఆకలి అయితే కాస్త అన్నం నేను చడుక్కోనైనా, అక్కడ అన్నం పెట్టేవాడు ఉండడు, ఆకలి అవుతూ ఉంటుంది, దప్పికైతూ ఉంటుంది, బాధలు పడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు.